అసలు హనుమాన్ మూవీకి మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు అనేది మాకు ఆ విజువల్స్ చూడగానే అర్థమైపోయింది. ఏవైనా సీన్స్ హనుమాన్ మూవీలు ఇవి చేయడం కొంచెం బాగా కష్టం అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? క్లైమాక్స్ సాంగ్ క్లైమాక్స్ అది ఫోటోలిస్ట్ రాకపోతే లెగిచిపోద్ది, ఎందుకంటే అది కార్టూనిస్ట్ అయిపోద్దండి అక్కడ. అది అందరు టీమ్ వర్క్ అయితే నేను ఎందుకో ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను చెప్తున్నాను విఎఫ్ఎక్స్ పార్ట్లో అని, అది డెఫినెట్లీ ఇట్స్ మామూలుగా అయితే సపోర్ట్ అవ్వలేదు. ఓకే, సో యాక్చువల్గా ఈ మూవీ చూసిన తర్వాత ప్రశాంత్ వర్మ గారిని అందరూ ఇండస్ట్రీలో మరో రాజమౌళి అయిపోతారు అని అంటున్నారు, దాన్ని మీరు ఎలా ఏకీభవిస్తారు? దాన్ని ఏకీపించడం ఏం లేదు, ఈజ్ అ యంగ్ డైరెక్టర్ అండి, అతను డైలీ లెర్నర్ నాలాగే, అంటే అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా అతను కూడా చూడండి ఏ మీదకి వెళ్ళిపోతారు, మొత్తం నెక్స్ట్ టెక్నాలజీస్ అన్నిటి మీదకి వెళ్తారు, చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తారో. అతనికి చాలా స్టోరీలు ఆల్రెడీ రాసుకుని ఉన్నారు నాకు తెలిసి. ఓకే, హనుమాన్ 2 కూడా స్క్రిప్ట్ రెడీ అనుకుంటాను ఎప్పుడో ఒకసారి, నిన్ననే కదా ఇదివరకు ఎప్పుడో చెప్పారు. అంటే వాళ్ళ విజన్ అండి, అంతే నేను యంగ్ అని కాదు, అతనికి ఆ విజన్ ఉంది, అతనికి కూడా కరెక్ట్ గా టైంకి దొరికింది ఇది ముందుకు వెళ్ళిపోవడం. ఇలాంటి వాళ్ళే రావాలండి ఇప్పుడు యంగ్స్టర్స్, టెక్నాలజీ మీద కూడా గ్రిప్ ఉండాలి ఆ విజన్. ఇప్పుడు ఎవరో ఏదో చేసేసాం ఫైట్స్ చేస్తాం సాంగ్స్ చేస్తాం ఇచ్చే, ఇంకా విఎఫ్ఎక్స్ వస్తే గానీ చేసిస్తుంటాం, దట్ ఇస్ అ జాబ్. ఇదేంటంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా ఇలాంటి జాబ్స్ చేయడానికి. అవును, ప్యాషనెట్ ఎక్కువ ఉండాలి. సో యాక్చువల్గా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ సపోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రశాంత్ వర్మ గారు మీకు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారు, ఆయన ఇచ్చే ఇన్పుట్స్ మీకు ఎలా యూస్ అయ్యేవి? ఎవ్రీథింగ్. ఒకసారి నాకు గుర్తుందండి టీజర్లోని లాస్ట్ షాట్ ఇలా హనుమాన్ దగ్గర కెమెరా వెళ్ళిన తర్వాత ఇలా బ్యాక్ టెయిల్ ఇలా లేచి వస్తుంది. అసలు ముందు అది ఐడియా కాదు, స్టాటిక్ గా, ఎందుకంటే తపస్సు చేస్తున్నసరికి స్టాటిక్ గానే పెట్టాం. ఓకే, తర్వాత వచ్చి కొద్దిగా ఊపితే బెటర్ ఏమో అన్నారు, బాబుదేమో సార్ తపస్సు చేస్తున్నాడు కదా అన్నాను, లేదు లేదు ఇంకా ఉన్నాడు అనుకుంటారు కదా హనుమాన్, ముందు ఐడియా బాగానే ఉందని జస్ట్ ట్రై చేసాం చిన్న టిప్. ఓకే, తర్వాత వాళ్ళ సిస్టర్ ఇంకా అన్నిటికైనా అడ్వాన్స్కి వెళ్ళిపోతారు రావడం మరి క్రియేట్, వాళ్ళ సిస్టర్ వచ్చి ఉదయ గారు మొత్తం టైల్ అంతా ఇలా చేద్దాం అన్నారు, చేసాం. నాకు ఎక్కడో ఎందుకు అంత అవసరం అనిపించింది, కానీ రిలీజ్ అయిన తర్వాత నేను రాంగ్ అనిపించింది, పీపుల్ మొత్తం అదే షాట్ గురించి మాట్లాడారు, అసలు ఆ టైల్ లెగిచి అసలు హనుమాన్ ఉన్నాడు అనిపించింది రా బాబాయ్ అనేసరికి, ఓ అయితే నేనే ఇలాంటి సపోర్ట్ అండి. వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు ఫ్యాంటాస్టిక్, అంటే ఆ సెన్స్ ఉంది, వాళ్ళు జడ్జ్మెంట్ ఉండాలండి. అవును, ఇప్పుడు హనుమాన్ మూవీ అదర్ కంట్రీస్ లో కూడా రిలీజ్, సో ఇప్పుడు ఆ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే ఏం చెప్తారు? ఎంజాయ్ చేసిన సక్సెస్ వచ్చేసిందండి, అంటే అదర్ కంట్రీస్ నుంచి కూడా మీకు రావడం అనేది అది నెక్స్ట్ లెవెల్ పీక్స్ అనే చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు రేపొద్దున ఈజీలీ ఐ కెన్ యాక్సెస్ టు ద పీపుల్ కదా. ఓకే, సో ప్రశాంత్ వర్మ గారు ఇప్పటికే చాలా మూవీస్ సైన్ చేశారు, మంచి మంచి మూవీస్ ప్రాజెక్ట్స్, సో దాంట్లో కూడా మీరు వర్క్ చేయబోతున్నారు అని కొన్ని టాక్స్. డెఫినెట్గా ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు ఇప్పుడే నేనేం కమిట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇండివిజువల్గా కొంత స్టూడియో సెటప్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగని ఒక్క కంపెనీ చేయలేరు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ అతను డెఫినెట్గా పెద్దవి ఉంటాయి, పెద్దవి ఉన్నప్పుడు స్ప్లిట్ అవుతాయి వర్క్స్, నేను ఎక్కడ స్పెషల్ ఎలా చేయించుకోవాలని అతనికి ఒక ఐడియా ఉంటుంది కదా, మేబీ నాకు కొంత ఇవ్వచ్చు, లేకపోతే మొత్తం ఇవ్వచ్చు, లేదా 10 కంపెనీలకు ఇవ్వచ్చు. ఇప్పుడు నుంచి సినారియోస్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇట్స్ బిగ్ ఫిల్మ్స్ వస్తాయి ఇంకా అతని నుంచి. ఓకే, సో ఇద్దరు కాంబినేషన్ లో మేము ఇంకా హిట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ నా వర్క్ నేను ఎప్పుడు 100% డెడికేటెడ్ గానే చేస్తానండి. ఓకే.